మతాలను కులాలను హిందువులను క్రైస్తవులను ముస్లింలను హిందువులను క్రైస్తవులను ముగ్గుతుని విడగొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ। ఈ మణిపూర్‌లో జరుగుతున్నటువంటి సంఘటనలను హింసను ఆపకపోతే అన్ని మతాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి గారి సహా ఖచ్చితంగా పోరాడతాం అని చెప్పి కైసవ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇదొక కైసవుల మీద జరుగుతున్నటువంటి దాడి కాదు, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి కాదు, ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడి కాదు, భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడిగా భావించవలసి వస్తుంది। పూర్తి మద్దతు కైసవులకు ఉంటుందని చెప్పి కుకట్పల్లి శాసనసభ్యునిగా కుకట్పల్లి కైసవులు ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా మీ మాధవరం కృష్ణారావు అండ ఉంటాడు। మీ దగ్గరికి ఏది వచ్చినా నా ప్రాణాలు అడగేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది। ఈ రోజు ఇంత చక్కగా ఈ స్టేజి ఈ కార్యక్రమాన్ని ఈ పర్మిషన్ ని అదే విధంగా మా యొక్క ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి। ఎందుకంటే మేము ఏం అడిగినా గానీ సరే క్రైస్తవులుగా మేము ఏం అడిగినా గతంలో అన్నా మేము సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటాం అంటే దాదాపు ఆయన సొంత డబ్బులతో 30 లక్షలు ఖర్చు పెట్టి ఆయన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేశాడు। ఏంటి ఈ రోజున అన్నా మేము ఈ రీతిగా ర్యాలీ జరుపుకుంటామంటే మీకేం కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలా, మీ స్టేజీ కావాలా, మీకేం కావాలని సమస్తం కూడా మన దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకుని ఎవరైతే గుప్పుడు చన్నిందిస్తారో వాళ్ళని దీవించమన్నాడు, అవునా కదా? మనకి ఈ రోజున ఈ రీతిగా సహకరిస్తున్న మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి కొరకు, అదే విధంగా మిగతా నాయకుల కొరకు